హలో, కాకరకాయ కారం ఎలా తయారు చేయాలని నా పద్ధతిలో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే కాకరకాయలు పసుపు ఉప్పు వేసుకుని బాగా పిసికేసి ఉడక కడిగేసి శుభ్రంగా ఉడికించుకోవాలి. ఇవి ఉడికించుకున్నా ఇవి తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి దాంట్లో నూనె పోసి నూనె వేడైన తర్వాత కాకరకాయలు మంచిగా వేయించుకోవాలి. ముక్కలు గట్టిగా వేయాలి. నీరు పోయేంత వరకు ఒక పకోడీలాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తీసుకోవాలి. మిగిలిన ముక్కలు కూడా వేయించుకోవాలి. కాకరకాయ కారం కూర కానీ ఏదైనా సరే తింటే మంచిది. అందుకే షుగర్ వాళ్ళకి మంచిది. కొంచెం మరీ చేదుందా ఏం కాదు, తినేస్తే మంచిగా ఉంటుంది. ముఖ్యంగా షుగర్ వాళ్ళకి మంచిగా ఉంటుంది. ఇలా రావాలమ్మా అన్ని బ్రౌన్ కలర్లో అయిలో పెట్టి ఇప్పుడు వేయించాను నేను. తక్కువ ఉండి మారిపోతాయి కదా అని ఇందులో పెట్టేసుకుని నువ్వు ఇవన్నీ బౌల్లో తీసేసుకోవాలి. ఇది మంచిగా కారము ఏ పప్పుచారులో బాగుంటుంది. వేడన్నం వేసుకొని మంచిగా షుగర్ వాడికి మరీ మంచిది. నేను ఫస్ట్ టైము చేస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. ఇప్పుడు మిగిలిన ఉంటుంది కదా, ఏం కాదు, ఏ కూరలో అయినా వాడుకోవచ్చు. ఇంట్లో కారం కావాల్సింది ఎన్ని మిర్చి వేయించుకోవాలి, ధనియాలు ఒకటి ఏం కాదు, లైట్ సిమ్లో పెట్టి అన్నీ వేయించుకోవచ్చు. లాస్ట్ కరాపాటు వేద్దాం, అన్నీ వేయించినాక లాస్ట్ కరాపాటు వేసుకున్నాము. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పల్లీలు, మీకు ఇష్టమైతే పుట్టినాలు కూడా వేసుకోవచ్చు. కొంచెం మా దగ్గర ప్రస్తుతానికి లేవు, నేను ఇట్లేదు, అది ఇస్తున్నా చేసుకుంటాను. కొబ్బరి కూడా వేసుకోవచ్చు, ఇష్టం అయితే వేసుకోవచ్చు. మీరు రకరకాల చూసుంటారు ఎన్నో కార కాకరకాయ కారం ఎలా ఎన్నో చూసుంటారు. ఇది కూడా చేసి చూసుకోండి, నచ్చితే కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వేసి కొంచెం వేయించండి. పెట్టమని పచ్చి పోతుంది. లేదు ఇట్లా కావాలనుకుంటే నూనె తీసేటప్పుడు నూనెలో కరివేపాకు అట్లా వేసి మంచిగా నూనెలో తీసేసి పక్కన పెట్టుకోండి, అప్పుడు బాగా పొడి పొడిగా ఉంటుంది.
వాడిన తర్వాత మిక్స్ చేసుకోండి. పొడి కరిపాము ఉప్పు తీసుకుని మిక్స్ చేసుకుని ఈ కాకరకాయలు దాంట్లో కలుపుతుంది. మీకు ఇష్టమైతే మిక్స్ చేసుకుని కాకరకాయలు, లేదంటే అట్లానే చేసి తీసేసింది బాగుంది. మళ్ళీ పొడి చేసి అది కలిపి మీకు చూపిస్తా. అవన్నీ కలిపి మిక్స్ చేసాను. అవి ఒక కాకరకాయ ముక్కలు కూడా మిక్స్ చేసేసా చూడండి. చాలా సరిపోని ఉప్పు వేసాను నేను, చాలపోతే మళ్ళీ చూచి వేస్తా చూడండి. కారం కాకరకాయల కారపొడి రెడీ, మీరు చేసి చూసుకోండి. నచ్చి సూపర్గా ఉందమ్మా, మీరు చూడండి చేసుకోండి. మీరు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. ఇది ఫస్ట్ టైం చేసుకున్నామా, మీరు కూడా చేసుకుని చెప్పండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇట్లా మీ యాంటీ.